అదిరిపోయింది ఎనర్జీ. ఎనర్జీ కంటిన్యూ చేస్తూ ఇప్పుడైతే మనం ఇంకా ముగ్గురి మాటలు వినాలి. అయితే ముగ్గురికి ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ విజిల్ వేసి స్పీచ్ స్టార్ట్ చేయాలి. మరి మనం విజిల్ సాంగ్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా. రెడీ? సో ముందుగా డైరెక్టర్ లింగుస్వామి గారు విజిల్ వేసి స్పీచ్ స్టార్ట్ చేయబోతున్నారు. మన విసిల్స్ వేసి స్టార్ట్ చేయకూడదు, మనం మాట్లాడితే వాళ్ళు విసిల్స్ చేయాలి. డైరెక్టర్స్ వర్డ్ అంటే ఇలా ఉంటుంది. నాకు అందరికీ నమస్కారం. నాకు ప్రాపర్ అయిన తెలుగు రాదు, నాకు వచ్చే తెలుగులో ధైర్యంగా మాట్లాడతాను. కొంచెం మీరు పుల్అప్స్ చేసేయండి ప్లీజ్. స్ట్రైట్గా ఒక తెలుగు మూవీస్ వేయాలనేసి ఒక 6-10 ఇయర్స్ ఉంటే ఆలోచనే ఉన్నాను. చాలా హీరోస్ చూశాను, చాలా ప్రొడ్యూసర్ మీట్ చేశాను, బట్ అప్పుడైతే జరగలేదు. అది గురించి ఏంట్రా తోచిపోతా ఉందనేసి ఆలోచనే ఉన్నాను. బట్ ఈ మూవీ కోసమే, ఈ వారియర్ కోసం, ఈ టీం కోసమే నా వెయిట్ చేస్తున్నానేసి. రామ్ సార్ కూడా చెప్పారు, నా కూడా తెలుగులో కరెక్ట్ అయిన మూవీకి పోవాలనేసి చాలా ఆలోచన ఉన్నానేసి. వాళ్ళకు కూడా కరెక్ట్ అయిన మూవీ ఇదినేసి నాకు కనిపెట్టింది. ఎలాంటి టీమ్ టైమ్ ఎనర్జీ లెవెల్ వచ్చి ఒకే మాదిరి అనే ఎనర్జీ లెవెల్, డిఎస్పీ గారు ఉండే ఎనర్జీ, మన హీరో గారు ఎనర్జీ, నా ఎనర్జీ, హీరోయిన్, కెమెరామెన్, ప్రొడ్యూసర్ అందరి కూడా ఎనర్జీ లెవెల్ వచ్చి ఈ మూవీలో వచ్చి ఈ మీరు చూసే సాంగ్ల కనబడిండు మీకు. ఫస్ట్ విసిల్ సాంగ్, ఈ సాంగ్ను నా బుల్లెట్ మాదిరి రీల్స్ కాచి థియేటర్లో మీ కూడా కూర్చుని చూసేప్పుడు ఎలా ఎంజాయ్మెంట్ ఉండేసి ఆ ఎక్స్పెక్టేషన్నే వెయిట్ చేస్తున్నాను. ఇది ఆడియన్స్ కూడా చూసే ఒక సాంగ్, అలాంటి ఒక ఎక్సలెంట్ ఒక సిచ్యువేషన్ వచ్చింది ఈ సాంగ్లో. దాని తర్వాత సాంగ్ వచ్చేప్పుడు అక్కడ 100% చాలా పెద్ద విసిల్ మీరు అందరూ పెడతారట నా నమ్మకం ఉంది. నా బుల్లెట్ సాంగ్ తర్వాత ఇక్కడ ఒక రెస్టారెంట్లో ఎప్పుడూ ఒక ఫుడ్ ఆర్డర్ చేసేసి బయటలో వెయిట్ చేసి ఉంటాను, అప్పుడు ఎవరికి నన్ను తెలియ. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఒక సాంగ్లో అందరు పెద్ద హిట్ అవుతారు కదా ఒక సిల మూవీలో, అది మాదిరి బుల్లెట్ సాంగ్ తర్వాత పోయి ఫుడ్ ఆర్డర్ చేసి బయటలో అక్కడ నిలితే అక్కడ నుండి ఓరరా వచ్చి సార్ అబ్బాయి గారు చెప్పి ఏ బుల్లెట్ సాంగ్ పాడిచ్చు, వీళ్ళు ఫుడ్ పెట్టాలంటే బుల్లెట్ సాంగ్ పెడితేనే తింటారు సార్, మీ సాంగ్ అలా హిట్ సార్ అని అందరు చెప్తారు. ఈరోజు వచ్చి షార్ట్ వీడియోస్లో 900 crores, రేపు డే ఆఫ్టర్ టుమారోనో 1000 crores కూడా రావచ్చు. అలాంటి ఒక హిట్ ఇక్కడ, అది నాకు చాలా సంతోషం. ఇక్కడ బాహుబలి 1000 crores కలెక్ట్ అయిన టయాన నా సాంగ్ 1000 crores షార్ట్ వీడియోస్లో వచ్చింది. మీ అందరి ప్రేమతోడుగా కంటిన్యూ చేసేప్పుడు అలాంటి హిట్ కూడా ఇక్కడ అయ్యా, ఇలాంటి హీరో కూడా, ఇలాంటి ప్రొడ్యూసర్ కూడా, ఈ టీం కూడా, నా కూడా ట్రై చేయాలి. ఆ దేవుడు మీ అందరి కూడా అది మీ ఆశీర్వాదం ఉంటే అది జరుగుతుంది నమ్మకం ఉంది. ఈ మూవీలో ప్రొడ్యూసర్స్ ఈ సాంగ్ పెట్టిన ఏది అడిగినాను అన్నీ ఆర్ట్ డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు అందరూ కలిసి అలాంటి ఇచ్చాము మేము, మంచి రిజల్ట్ మీకు ఇచ్చాము. 100% మీకు అన్నీ నచ్చు. హీరో గురించి ఒక మాట చెప్పాలి. నా అన్ని మ్యాక్సిమం మంచి హీరోస్ కూడా, పెద్ద పెద్ద హీరోస్ కూడా మమ్ముటి స్టార్ట్ చేసి మాధవన్లో ఉండి సూర్య, విక్రమ్, అజిత్ అందరు కూడా పనిచేసాను, మన విక్రమ్ కూడా. ఇప్పుడు రామ్ సార్ స్పెషల్ ఏమిటంటే స్క్రిప్ట్ విన్న ఆ రోజులో ఉండి ఈ మూవీ చూసి నా కూడా మాట్లాడిన ఆ టైం దాగు ఆ ఎనర్జీ లెవెల్ ఎక్కడ తక్కవలేదు. నాకు తెలిసి వాళ్ళకి వచ్చి నెక్స్ట్ వచ్చి వాళ్ళ లెవెల్ ఎలా ఉంటుందంటే నాకు వచ్చి నా కట్టిగా తెలిసింది, మీ కట్టి కూడా తెలుసు కూడి శిఖరం. అలాంటి సూపర్ హీరో నాకు వచ్చారు. మన దేవిశ్రీ ప్రసాద్ వచ్చి అన్ని సాంగ్ నాకు హిట్ ఇచ్చారు, వాళ్ళకి థ్యాంక్స్. లిరిక్స్ రాసిన వివేక గారు, మన
వాళ్ళు సార్ సాగిది గారు, మన ప్రొడ్యూసర్ శ్రీనివాస చిట్టూరి గారు, అందరికీ థ్యాంక్స్. అక్కడ ఈ మూవీలో పనిచేసిన అన్ని టెక్నీషియన్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు అందరూ ఎవరి కోసం వెయిట్ చేసేది తెలుసు, వాళ్ళ మాట కోసరం. ఏదో టెక్నీషియన్ మిస్ చేసి ఉంటే సారీ. అందరికీ థ్యాంక్స్, నా కోసం పనిచేసిన అందరికి థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అందరికీ స్పష్టంగా అర్థమయ్యేలా చక్కగా మాట్లాడారు తెలుగులో మీరు. థ్యాంక్ యూ సో మచ్.